మా ముసలాయన అంటూ చంద్రబాబు నాయని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరచూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చంద్రబాబు వయసును హేళన చేయడం కుసంస్కారానికి నిదర్శనమని విమర్శలు వచ్చినా వైసీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. చంద్రబాబు నాయని అక్రమ అరెస్టు విషయం తెలిసిన వెంటనే డాన్సులు చేసిన మంత్రులను చూసి ఇదా సంస్కారం అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ఎగతాళి చేసిన జగన్ రెడ్డికి ఇప్పుడు ముసలాయన బలం ఏంటో తెలుస్తుంది. బెయిల్ రాకుండా చేయడానికి వైసీపీ న్యాయ బృందం పడుతున్న శ్రమ ఒకవైపు, చంద్రబాబు అరెస్టును సాధ్యమైనంత వరకు ప్రచారం చేసి రాజకీయ లాభం పొందాలనుకునే వైసీపీ సోషల్ మీడియా టీం మరొకవైపు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఒక్క ముసలాయన బలమేంటో ఆయన ప్రజలే తెలుసుకుంటున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏ ఆధారాలు లేని కేసులో వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తే కానీ ఆయనను జైల్లో పెట్టలేకపోయారు. అత్యంత ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోయి ఇటు అసెంబ్లీలో అటు ఢిల్లీలో బలం లేకుండా నిస్సహాయుడిగా ఉండిపోయినా కూడా చంద్రబాబును జగన్ ఏమీ చేయలేకపోయారు. చివరికి పేరు లేని ఎఫ్ఐఆర్లో అవినీతి చేశారో నిధులు దుర్వినియోగం చేశారో కూడా స్పష్టంగా చెప్పలేని కేసులు, అసలు నేరుగా సీఎం కు సంబంధం ఉండని కేసులు అరెస్టు చేశారు. ఇది ఆయనను దెబ్బకొట్టడం అవుతుందో లేకపోతే ఆయన బలాన్ని ప్రజల ముందు ఉంచడం అవుతుందో ఎవరికైనా అర్థమవుతుంది. చంద్రబాబు కులం ప్రాంతం పేరుతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఆయన రాజకీయం అభివృద్ధి సెంట్రిక్ గా ఉంటుంది. అది ఆయన బలహీనత. తాను అభివృద్ధి చేస్తానని మాత్రమే ఆయన చెబుతూ ఉంటారు. ప్రజలను వారి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని కల్పించేలా మాత్రమే ఆయన పాలనా విధానాలుంటాయి. అధికారంలో ఉంటే పార్టీని కూడా పట్టించుకోరు. అది ఆయన బలమో బలహీనతో కానీ ఆయనను దెబ్బకొట్టాలంటే మాత్రం ఆషామాషి కాదు. ఇంటికి లక్షలు పంచాలి, వేధించాలి, మానసికంగా దెబ్బకొట్టాలి. ఇన్ని చేసినా ఏం జరుగుతుంది? ఆయన రోజు రోజుకు గట్టిగా నిలబడుతున్నారు, అక్రమాలపై కలబడుతున్నారు. అన్ని వ్యవస్థల్ని వాడుకుంటే ఢిల్లీ స్థాయిలో మద్దతు లభిస్తేనే ఆయనను జైలుకు పంపగలిగారు. కానీ ఆయన పోరాటాన్ని ఆపలేరు కదా. చంద్రబాబు కూడా జైలుకు వెళ్తున్నారు. ఇక నేను నిప్పును అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదని కొంతమంది వైసీపీ మేధావులు సంతృప్తి పడుతూ ఉంటారు. ఆయన నిజాయితీని నమ్మేవారు ఎవరూ జైలుకు పంపినంత మాత్రాన ఆయన నిప్పు కాదని నమ్మరు. ఆయన ప్రోత్సాహంతో చరిత్ర సృష్టించిన నాటి డెక్కన్ ఏవియేషన్ గోపీనాథ్ దగ్గర నుంచి నేటి జోహో అధిపతి వరకు అందరూ ఆయనను గుర్తుంచుకుంటారు. నిజాయితీ పరుడుగానే ఆయన అవినీతి పరుడని నమ్మిన వారు ఆయనేం చెప్పినా నమ్మరు. ఒక్క ముసలాయిని కొట్టడానికి ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థల దుర్వినియోగం జరిగిందో అదే ఆయన అసలైన బలం. దట్ ఈస్ ముసలాయన. ఈ రోజు ఇంతటితో ఆగిపోదు, రేపనేది లేకుండా పోదు. కాలమే అన్నింటికీ సాక్ష్యం.